ఉమ్మడి జిల్లాలోని చెరువుల్లో చేపల విడుదల కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతుంది. మత్స్యకారులకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం గ్రామ గ్రామాన పవిత్ర యజ్ఞంలా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములవుతూ చెరువులు, కుంటల్లో పెద్ద ఎత్తున చేప పిల్లలను విడుదల చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలో వెంకటాద్రి చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ వంగ కరుణ సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయ, సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు ముఖ్య అతిథులుగా హాజరై చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎంపీపీ వంగ కరుణ. మండలంలోని 13 గ్రామాల చెరువుల్లో 640,000 చేప పిల్లలను వదులుతున్నారన్నారు. ఒక వెంకటాద్రి చెరువులోనే 140,000 చేప పిల్లలను వదిలిపెట్టామన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. మత్స్యకారుల జీవన ఉపాధి కొరకు పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 13 గ్రామాలకు గాను ఇవాళ గంభీరావుపేట హెడ్ క్వార్టర్లో ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం మండల వైజ్గా 640,000 చిల్లర వరకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గంభీరావుపేటలో 145,000 చేప పిల్లలను ఇవాళ వెంకటాద్రి చెరువులో ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. నిజం కూడా ఇది చాలా ఆనందించవలసిన అంశం. ప్రభుత్వం ఇవాళ మత్స్యకారులు పాప వెనుకబాటుతనాన్ని దూరం చేసే విధంగా ఒక గొప్ప ఆలోచన చేసిందని చెప్పి ప్రభుత్వాన్ని నేను పూర్తి స్థాయిలో అభినందిస్తున్నా. చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారములు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుల వృత్తులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క కులమును వెనుకబడకుండా ముందంజలో తీసుకురావాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఈరోజు చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన మండలంలో 650,000 పంపిణీ ఇవ్వడమైంది. కార్యక్రమాలు చేపట్టిన మన ముఖ్యమంత్రి గారికి, మన మంత్రి గారు కేటీఆర్ రామారావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.